శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వి న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. ముందుగా హెడ్లైన్స్. అంగన్వాడీల కేంద్రాల భవనాలకు దశల వారీగా అభివృద్ధి చేస్తామన్న రాష్ట అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు. సిద్ధా దంపతులను ఘనంగా సన్మానించిన అంగన్వాడీ కార్యకర్తలు. స్వచ్ఛ సర్వేక్షణలో ఒంగోలుకు దిగజారిన ర్యాంక్. ఫలితాలపై వివరణ ఇచ్చిన నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ. ప్రముఖ విద్యావేత్త సిహెచ్ కృష్ణంరాజు దంపతులను సత్కరించిన శ్రీకాంత్ కేబుల్ చైర్మన్ తోటకూర వెంకటరావు. అలనాటి సినీ గీతాలతో అలరించిన సంగీత విభావం. ఇక వివరాల్లోకి వెళితే, రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల భవనాలను దశల వారీగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పేర్కొన్నారు. మంత్రి నివాసంలో దర్శి నియోజకవర్గ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు సహాయకుల వేతనాలు పెంచినందుకు మంత్రి సిద్ధాను కలిసి ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంగన్వాడీలు జీతాలు పెంచాలని గత ప్రభుత్వాలను కోరినా పట్టించుకోలేదని, సీఎం నారా చంద్రబాబు నాయుడు మాత్రమే అంగన్వాడీల కష్టాలను గుర్తించి వారికి వేతనాలు పెంచడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీల సమక్షంలో సిద్ధా దంపతులు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ సరోజిని, తాళ్లూరు సీడీపీఓ రాజకుమారి, తల్లుపాడు సీడీపీఓ ఎం పద్మావతితో పాటు పలువురు పాల్గొన్నారు. ఎంతో ఆర్థికంగా ఎంతో నోట్లు ఉన్నప్పటికీ నోట్లు లెక్క చేయకుండా మన యొక్క కార్యకర్తల యొక్క శ్రమను గుర్తించి వేతనాన్ని పెంచడం అనేది చాలా హర్షణీయమైనటువంటి విషయం. ఈ విధంగా మన వర్కర్లు తమ యొక్క సంతోషాన్ని మన మంత్రివర్యుల ద్వారా గౌరవ సీఎం వారికి తెలియజేసుకునేందుకు ఇంతమంది వర్కర్లు ఎంతో అభిమానంతో హాజరయ్యారు. మనం అడగగానే సమయాన్ని కేటాయించి మనతో సమయాన్ని వెచ్చించడానికి మన గౌరవ మంత్రివర్యులు కుటుంబ సమేతంగా ఇక్కడ హాజరయ్యున్నారు. అందరికీ సంతోషాన్ని చప్పట్ల ద్వారా తెలియజేయండి. మరి మీరు చేసే వర్క్ సామాన్యమైనది కాదు, ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళందరినీ టైంకి తీసుకెళ్ళటము, వాళ్ళకి భోజనం అది పెట్టడము, అలానే గర్భిణీ స్త్రీలకు కూడా చక్కటి పౌష్టికాహారం కూడా మీరు పిలిచి పిలిచి మరీ ఇస్తున్నారంట. ఎందుకంటే నేను వింటూ ఉన్నాను, చెప్తూ ఉన్నారు, అందరికీ కూడా చక్కగా అందుందంట మీరు ఇచ్చే ఆహారం కూడా. అలానే బిడ్డలు కూడా ఒకప్పటి లాగా కాకుండా చక్కగా చాలా ఆరోగ్యంతో కూడా పుడుతున్నారు బిడ్డలు. మీరు తీసుకునే శ్రద్ధకి, వాళ్ళు రాకపోయినా కూడా మీరు ఇంటింటికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి చక్కగా మంచి సర్వీస్ చేస్తున్నారటమ్మా. ఎందుకంటే ఆడవాళ్ళకి ఓర్పు సహనము ఎంతో ఉంటుంది, అది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మన మంత్రి గారు చెప్పినట్లు మన ముఖ్యమంత్రి గారు ప్రతిదీ కూడా ఎన్నో మీ అందరికి ఆఫర్లు చక్కగా ఇస్తున్నారు. ఇన్ని అనేది ఎక్కడ కూడా లేదు, మన తమిళనాడు రాష్ట్రంలో లేదు, తెలంగాణలో కూడా లేదంటున్నారు. మరి మన ఆంధ్రాకే ఇన్ని వరాలు ఇస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఇది మనం రాష్ట్రం, మనం ఫస్ట్ పునాది నుంచి మనం ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వస్తున్నామమ్మా. ఎందుకంటే మనం మన పిల్లలకి ఇచ్చే మన ఆస్తి అది మన మన కుటుంబ సమస్య, కానీ ఇదొక్కటి మటుకు మనందరం కూడా కలిసికట్టుగా ఇచ్చే మన రేపటి బిడ్డలకి మనం ఇచ్చే స్థిర స్థిరాస్తి అన్నమాట. అంటే ఎంతో ఆస్తి ఇస్తున్నారు అంటారు కదా, అలాంటి ఆస్తిని మనం ఈ విధంగా మనం ఇస్తున్నాము. ఇంత అభివృద్ధి, ఇంతటి చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరికి కూడా మంచి మంచి అవకాశాలు ఇస్తున్నారు. అది ఈరోజు ఒక
మా పుట్టిన ఊరు నుంచి ఒక అమ్మాయి వచ్చింది, తన అంగన్వాడీ టీచర్ అట. ఆ అమ్మాయి నాకు తను కృతజ్ఞతలు తెలియజేయడానికి వచ్చింది ఇక్కడికి. ఆ ఊరు తెనాల దగ్గర నుంచి 3,500 రూపాయలు పెంచారు చంద్రబాబు నాయుడు గారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉందని ఆ అమ్మాయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. సాయంత్రం మీరందరూ వచ్చారు సార్కి అభినందనలు తెలియజేయడానికి కూడా చాలా చాలా సంతోషం. అలానే మీ అందరూ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి తెలియచేయండి. ఎందుకంటే మీరు గర్భిణీ స్త్రీల్ని పిల్లల్ని ఎలా అయితే తీసుకొచ్చి టైం ప్రకారం ఇస్తున్నారో అదే విధంగా మీరు వెళ్ళిన చోటల్లా కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు 1 to 10 సార్లు చెప్పండి. ఎందుకంటే స్త్రీలు చాలా ఓర్పుతో ఉంటారు కాబట్టి చెప్పండి. మళ్ళీ మనకి తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఎందుకంటే ఆయన పడే కష్టము, అలానే ఆయన క్యాబినెట్ లో ఉన్న అందరిని కూడా అంతటి పని చక్కగా చేయిస్తున్నారు ఆయన. ఆ విధంగా కూడా మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి తెలియచేసి ఇచ్చేయండి. అలానే మన దర్శ నియోజకవర్గం కూడా చాలా చాలా అభివృద్ధి చెందింది. మీ అంగన్వాడీ వర్కర్స్ నాయకులు వాళ్ళు కూడా మాట్లాడతాం, చాలా సంతోషంగా చాలా మంది కూడా సైడ్స్ కొట్టి ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తారు. ఎందుకంటే గత అంగన్వాడీ కార్యకర్తలకు ఇప్పుడు మనం 7,000 ఇస్తున్నాం, ఈ రోజు కానీ 3,500 మనం పెంచడం జరిగింది. అట్లనే అంగన్వాడీ సహాయకులకి అంతకుముందు 4,200 ఇస్తున్నాం, ఈ రోజు 1,500 పెంచి ఈ రోజు 6,000 ఇస్తున్నాం. అదే కాకుండా కూడా పోస్ట్ వారితో బాధపడుతున్న వారు కూడా పిల్లలు కూడా ఇవన్నీ కూడా ఒక జాగ్రత్తలు తీసుకోవటం కానీ అద్దె బిల్డింగ్ నుంచి పక్క బిల్డింగ్లోకి తీసుకురావటం దాన్ని కూడా 7.5 లక్షలు మనం కేటాయించడం, ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కూడా ఒక ఫేజ్వారీగా అన్ని కూడా మనం అభివృద్ధి చేసుకున్నాం. మీరందరూ ఆలోచించాలి, రాష్ట్రం నిండిపోయింది, రాష్ట్రం నిండిపోయిన తర్వాత తెలంగాణకి అన్ని కూడా ఆస్తులు నిండిపోయి ఆంధ్రప్రదేశ్కి అప్పులు వచ్చినాయి. అప్పులు వచ్చి 16,500 కోట్ల లోటు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని పద్దాలు తీసుకుని ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మ్యాండేట్ ఇచ్చి ముఖ్యమంత్రి గారు బాధ్యతలు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రాత్రి బయలు కష్టపడి అమరావతికి వచ్చి ఆఫీసులు లేకుండా బిల్డింగులు లేకుండా బస్సులో నిద్ర, బస్సులో తిండి, బస్సులో పరిపాలన ఆ విధంగా కష్టపడి రాత్రి బయలు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొచ్చి ఈ రోజు ఇక్కడ జరిగిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సర్వీస్ కానీ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మనం చేశాం. ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు అధిగమించి మనం చేయగలిగాం. డాక్టర్ రుణమాఫీ చేశాం, ఈ రోజు పెన్షన్ 200 పెన్షన్ 1,000 రూపాయలు ఇస్తున్నాం, 500 పెన్షన్ 1,500 ఇస్తున్నాం. అదేవిధంగా రైతు రుణమాఫీ చేశాం, అనేక విధాలుగా ఇది ఈ వర్ష రుణమాఫీ చేశాం, కిలో బియ్యం రూపాయికి ఇస్తున్నాం, అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం, ఈ రోజు తల్లి బిడ్డ ఎక్స్పర్ట్ తీసుకొచ్చాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఒక జన్మ ఇచ్చిన బిడ్డ దగ్గర నుంచి తర్వాత చనిపోయిన దిక్కు లేకపోతే వారు గౌరవ మర్యాదలు జరగాలనే ఉద్దేశంతో ఒక వీకులు కూడా ఏర్పాటు చేసి మట్టి ఖర్చులకు ఇచ్చి పంపించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నాం. అదేకాదు ఈరోజు ఎస్టీలకు అనేక విధాలుగా కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేశాం, బ్రాహ్మణ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, వైసా కార్పొరేషన్, ఈ విధంగా అందరికీ సబ్సిడీ రుణాలు కానీ వడ్డీ లేని రుణాలు కానీ ఇచ్చే ప్రభుత్వం ఆదుకుంటున్నాం, పిల్లలు ఇతర దేశాలు పంపించే ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం. ఇదే కాకుండా ఈరోజు చందన పండుగలు వస్తే చందన కానుకలు ఇస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే 40,000 రూపాయలు పెళ్లి కానుకలు, చందన పెళ్లి కానుకలు ఏ ప్రభుత్వాలు కూడా చేయలేని బీసీలకు ఇస్తున్నాం. మీరు పెళ్లి నిర్ణయించే డేట్ దగ్గర నుంచి 15 రోజుల్లో మీ ఇంటికి వచ్చి మ్యారేజ్ చెక్ ఇచ్చే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. అనేక పథకాలు తీసుకొచ్చాం, ఈరోజు హౌజింగ్ 1,50,000 రూపాయలతో హౌజింగ్ తీసుకొచ్చాం, ఫ్రీగా తీసుకురావటం, అనేక విధాలుగా ఎక్కడికక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వటం కానీ అభివృద్ధి కానీ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చీప్ రోడ్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ కారిడార్ రోడ్స్ కానీ ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించట్లేదు, ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. ఎందుకంటే మహిళలు ఒక బాధ్యత గల సంఘంలో బాధ్యతతో మీరు వ్యవహరిస్తారు, అన్ని విషయాలు మీరు ఆలోచిస్తారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత పనిచేస్తుంది, ముఖ్యమంత్రి గారు ఏ పథకాలు ఏ స్కీములు తీసుకుని ఉపయోగపడుతున్నారు అనే బాధ్యత మీరు మాకన్నా కూడా మీరు ఒక శక్తి మీకుండి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అందువల్ల మీ అందరూ కూడా మేము ఉపయోగపడుతున్నాం. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కష్టపడే తీరు వర్ణపూర్తం,
ఒక మొక్కలో చెప్పాలంటే రోజు 16 గంటలు కష్టపడి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మనం ఒక నిర్మాణం చేసుకునే రాజధాని నిర్మాణం ఎక్కడ ఎవరు సహకరించకపోయినా అక్కడ రైతాంగం 33,000 ఎకరాలు అంటే దగ్గర దగ్గర 50,000 కోట్ల రూపాయల భూమిని ముఖ్యమంత్రి గారితో నమ్మకంతో ల్యాండ్ ఫీలింగ్లు ఇచ్చి ఈ రోజు రాజధాని నిర్మాణం చేశాం. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆనందాల ఆదివారాన్ని స్థానిక మామిడిపానులో కృష్ణా మందిరం వద్ద ఉత్సాహంగా నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా యువకులు ఉత్సాహంగా సాంస్కృతిక ప్రదర్శనలు చేస్తూ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. నిత్యం అనేక పనులతో మానసిక ఒత్తిడికి గురవుతున్న వారు ఈ ఆనందాల హరిలో ఆదివారం కాస్త నిత్యం అనేక పనులతో మానసిక ఒత్తిడికి గురవుతున్న వారు ఈ ఆనందాల ఆదివారాలతో కాస్త ఊరట పొందవచ్చని ఎంఈ సుందర రామిరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బందితో పాటు స్థానిక ప్రజలు పాల్గొని ఉత్సాహంగా డాన్సులు వేశారు. చాలా సంతోషం. హ్యాపీ సండే కార్యక్రమాన్ని గత 18 నెలలుగా నిరాటంకంగా మనం పట్టణంలోని వివిధ ప్రాంతాలు నిర్వహిస్తున్నాము. జన్మభూమి ఈ నవ సంకల్పం సందర్భంగా 1-2 వారాలు మాత్రమే దీనికి బ్రేక్ అవ్వడం జరిగింది. తిరిగి ఈ ఆనందాల ఆదివారం కార్యక్రమాన్ని ఈ రోజున మామిడిపాలెంలోని శ్రీకృష్ణ మందిరం నిర్వహిస్తున్నాము. చాలా సంతోషం. చాలామంది పిల్లలు ఇక్కడ లోకల్గా ఉండేటువంటి చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ కూడా వచ్చి మాకు వచ్చినటువంటి ఆట పాట మాట అన్నిటిని కూడా ప్రదర్శించడం, లోకల్ టాలెంట్కి అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వటము, చాలా సరదాగా సంతోషంగా అందరూ కూడా ముందుకు వచ్చి ఈ సాయం సంధ్య వేళ పాల్గొనడం చాలా ముదావహం. తప్పనిసరిగా మనం ఏ ఉద్దేశంతో ప్రజల మధ్య అంతరాలు లేకుండా ఉండే విధంగానూ అందరం కలిసిమెలిసి ఉండేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రజలందరికీ, చిన్నవాళ్ళందరికీ కూడా ముందుగా నా యొక్క అభినందనలు. తప్పనిసరిగా స్వచ్ఛ సర్వేక్షణలో కూడా మనం ఆశించిన ర్యాంక్ రానప్పటికీ కూడా రాష్ట్ర స్థాయిలో
నాలుగో స్థానం రావడం అనేది చాలా గర్వకారంగా భావిస్తూ తప్పనిసరిగా మీ అందించిన స్ఫూర్తితో మరింతగా ముందుకు వెళ్ళడానికి స్వచ్ఛ ఒంగోలు సాధనలో మీ అందరూ కూడా కలిసి రావాలని, తప్పనిసరిగా ఈ యొక్క ఆనంద ఆదివారం కార్యక్రమాన్ని మీ ప్రాంతంలో పెట్టినప్పుడు మీరందరూ పాల్గొని విజయవంతం చేయాలని, సరదాగా అందరూ పాల్గొవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కమిషన్ గారు మాకు ఈ ప్రోగ్రాం అడంగంలోనే చాలా సంతోషంతో ఆనందంగా జరుపుకుంటున్నాం. మాడిపాలెం గ్రామం మేము చాలా ఉత్సాహంతో పిలకాయలతో ఆనందంగా గడిపి చాలా సంతోషంగా ఉన్నాం. మాకు ఎప్పుడు ఎల్లప్పుడు కమిషన్ గారు సహకరించాలా, అన్ని కోరికలు ఉన్నాయి మాకు, ఇవన్నీ తీరాలని కోరుకుంటున్నాం. మరి స్వచ్ఛ సర్వేక్షణ్ 2018కి గాను ఒంగోలుకు దేశంలోనే 83వ ర్యాంకును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ప్రకటించారు. రాష్ట్రంలో ఒంగోలుకు 4వ ర్యాంకు రావడం జరిగిందన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్ సంబంధించిన వివరాలను వెల్లడించారు. దేశంలో 100 నగరాల్లో ఒంగోలు నగరానికి ఒకటిగా గుర్తింపు ఉందన్నారు. గతంతో పోలిస్తే ఈసారి కొంత వెనుకబడ్డామని తెలిపారు. పారిశుద్ధ్య లోపం కారణంగా ఒకటైతే స్వచ్ఛ సర్వేక్షణ్ యాప్ను ప్రజలు ఉపయోగించుకోలేకపోవడం వంటి అంశాలను ఆశించిన ర్యాంకు రాకపోవడానికి కారణాలని కమిషనర్ వెల్లడించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ బ్రహ్మయ్య, ఎంఈ సుందర రామిరెడ్డి, డిఈఎల్ భాస్కర్తో పాటు పలువురు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పరిశుభ్రమైన నగరాల జాబితాలో మన ఒంగోలు కూడా మంచి స్థానం రావడం కోసం గత ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి స్వచ్ఛ సర్వేక్షణ్ 2018లో ప్రజాప్రతినిధులు, అధికారులు, అదేవిధంగా ప్రజల యొక్క అందరి సహకారంతో పెద్ద ఎత్తు కృషి చేశాం. అయితే మనం ఆశించిన స్థాయిలో మనకి ర్యాంకు రాలేదని భావించినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా జరిగినటువంటి 100,000కి పైబడిన నగరాల జాబితాలో 100 స్థానాలని ప్రస్తుతం ప్రకటించారు. ఆ 100 స్థానాలలో 5 స్థానాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. 5 స్థానాల్లో 4వ స్థానం మన ఒంగోలుకు వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రకటించినటువంటి 100 స్థానాలలో దేశంలో 5వ స్థానంలో విజయవాడ ఉంటే, 6వ స్థానంలో తిరుపతి, 7వ స్థానంలో విశాఖపట్నం నిలబెడితే, 83వ స్థానంలో ఒంగోలు నిలబడింది, 95వ స్థానంలో చిత్తూరు నిలబడింది. అంటే టోటల్గా 1 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 100 నగరాల జాబితాలో మన ఒంగోలు 100లోపు ఉండటం, రాష్ట్రంలో విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం తర్వాత 4వ స్థానంలో మనకి ర్యాంక్ రావడం అనేది మొదావహం. దేశంలో ఇప్పటి వరకు మనతో పోటీ పడుతున్నటువంటి నరసరావుపేట కానీ, కాకినాడ కానీ, అదేవిధంగా తెనాలి కానీ, తాడిపత్రి కానీ అన్నింటినీ అధిగమించి మనం 100లోపు స్థానం సాధించాము. అంటే మారిన పారామీటర్స్ చాలా క్రిటికల్గా ఉన్నాయి. మనం ఆశించిన స్థాయిలో ర్యాంకింగ్స్ ఆంధ్రప్రదేశ్ రాలేదు. యాక్చువల్గా లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్కి దాదాపు 25 వచ్చినాయి, 100లోపు 25 వస్తే ఈసారి 5 మాత్రమే వచ్చినాయి. 5లో కూడా 4వ స్థానంలో మనం ఉంటాం, చాలా గర్వకారణం. తప్పనిసరిగా ఈ విజయానికి కృషి చేసినటువంటి ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా అధికారులు, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ యొక్క ప్రత్యేకమైన కృషి ప్రోత్సాహంతో, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, జనార్దన రావు, ముఖ్యంగా ప్రతిసారి కూడా ఫీల్డ్ లెవెల్లో శానిటేషన్ ఇంకా మెరుగుపరచాలి, టాయిలెట్లు మెరుగుపరచాలి, ప్రత్యేక కృషి చేయటము, అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇచ్చిన సూచనలు అవన్నీ కూడా మాకు చాలా ఉపయోగపడ్డాయి. కాబట్టి అందరి స్ఫూర్తితో ఈ యొక్క మంచి ర్యాంక్ రావడానికి ముఖ్యంగా ప్రజలకు బాగా సహకరించారు. అందరి సహకారంతో ఈరోజు మనం దేశంలో 83వ స్థానం, రాష్ట్రంలో 4వ స్థానానికి వెళ్ళినందుకు మరొకసారి ప్రజలందరికీ అభినందనలు. ప్రధానంగా ఇది కూడా 100,000లో పైబడినటువంటి నగరాలలో మన యొక్క ర్యాంక్ చెప్పారు. రేపు ఎల్లుండిలో కూడా 100,000 నుంచి 10 లక్షల వరకు ఒక ర్యాంక్ ఇస్తారు. 10 లక్షలు అబోవ్ వాటికి ఒక ర్యాంక్ ఇస్తారు. అప్పుడు మన ర్యాంక్ తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు యాక్చువల్గా విశాఖపట్నం అనేది 10 లక్షల కంటే పైబడిన నగరాల జాబితాలో ఉంది. అదేవిధంగా భోపాల్ కానీ, ముందున్నటువంటి మైసూరు, ఇవన్నీ కూడా అబౌట్ 10 లక్షలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కేటగిరీ కూడా 1 లాక్ బిలో ఒక కేటగిరీ చేశారు. ఇంతకుముందు 1 to 5 లాక్, 5 to 10 లాక్, 10 లాక్ అబౌవ్ కేటగిరీ చేశారు. ఆ కేటగిరీని ఇంకా ప్రకటించలేదు. అయినప్పటికీ కూడా ఇప్పటికి మనం దేశవ్యాప్తంగా 100,000 కంటే జనాభా పైబడినటువంటి
నగరాలలో 100 ప్రకటిస్తే 100లో మనం 483 ఇస్తా ఉంటారు. చాలా గర్వకరం భావిస్తాం. తప్పనిసరిగా సహకరించారు, వారి సహకారంతో మనం మంచి స్థానానికి వచ్చాము. అయితే ఇంకా మనం ఇంకా మెరుగైనటువంటి ఒక మంచి స్థానానికి వెళ్ళడానికి తప్పనిసరిగా మనం ప్రయత్నం చేయాలి. దీనికి గాను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకించి సింగపూర్కి కూడా కొంతమంది కమిషన్ ఎంపిక చేయడం, ఆ కమిషన్లో నేను కూడా సింగపూర్ని ఇల్లు చూసడం జరిగింది. ముఖ్యంగా సింగపూర్ నుంచి మనం కొన్ని గుణపాఠాలు అనుభవాలని నేర్చుకొని తప్పనిసరిగా ఏ స్థాయిలో వాటిని అమలు చేయవచ్చు, ఏ విధంగా అందా నగరంగా పరిశుభ్రమ నగరంగా ఒంగోలుని రూపొందించాలనే విషయంలో కూడా సింగపూర్ని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. కాబట్టి ఇటు స్వచ్ఛ సర్వేక్షణ 2018ని అదేవిధంగా సింగపూర్ని ఆదర్శంగా తీసుకుని తప్పనిసరిగా మరిన్ని మెరుగైనటువంటి మంచి కార్యక్రమం చేస్తాము. ముఖ్యంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మనకు చెప్పాను నేను, ఫైన్ సిటీ మనది కావాలి అంటే